फ्रेंड्स इवाल मनं चेसुकोबोये रेसिपी विक् मिक्सर वेजिटेबल चाला पुलुसु इदी मनं वेड़वेड़ अन्नंलो वेसुकोनी वडियालु वेसुकोनी तिंटे आ रोज भोजनं चाला तृप्तिगा तिन्नट्टु उंटदि इदी अन्नंलोके कादु चपातीलो कूडा चाला बागुंटदि सो इप्पुडु मनं अला चेयाला चूसेद्दां गा पजरपप्पुनि ओक 10 निमिषालु नानबेट्टुकोनि मेत्तगा पेस्ट चेसि पक्कन पेट्टुकोवालि इंका सोरकाय मुक्कल्नि मनं बाइल चेसि पक्कन उंचुकोवालि ఇప్పుడు మనం కడాయిలో పోపు సామాన్లు అన్నీ వేసి వేయించుకోవాలండి. మనం ఇప్పుడు తాలింపు అంతా ఎగాక కొంచెం ఇంగువ కొంచెం అల్లం అండి, కొంచెం అల్లం తురుమేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలండి. ఈ ఏగాక మనం ములక్కాడ ముక్కలండి, ములక్కాడ వేసుకోవాలి. కొంచెం వేగాక వంకాయ ముక్కలండి, కొంచెం వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ రెండు మగ్గాలండి మనకి. మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి వీటిని. ఇంకా ములక్కాడ ఇంకా వంకాయ మనకి మగ్గిపోయాక బెండకాయలండి, రెండు బెండకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా మెత్తగా మగ్గిపోవాలండి మనకి ఆయిల్లో. ఇలా బెండకాయలు కూడా వేసాక మనం మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి వీటిని. ఇలా బెండకాయలు కూడా వేగాక మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలండి, బాయిల్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా సొరకాయ ముక్కలు కొంచెం వేగాలండి, ఎక్కువ వేగక్కర్లేదు, ఆల్రెడీ ఉడకబెట్టుకుని ఉన్నాం కాబట్టి. సో ఇది వేగాక మనం ఓ 1 కప్ ఆఫ్ పెరుగులో ఇందాక మనం రుబ్బి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ని అన్నిటిని కలిపి దాన్ని ఇందులో వేసుకోవాలండి. చెల్లపు వెజిటేబుల్స్లో వేసుకుని కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి. కొంచెం వాటర్ కూడా వేసుకుని మిక్స్ చేసుకుని బాయిల్ చేసుకోవాలండి మనం వీటన్నిటిని. ఉప్పు మాత్రం లాస్ట్లో వేసుకోవాలండి, లేదంటే చెల్లపులుసు కదా విరిగిపోతుంది. ఇలా అన్నిటిని మిక్స్ చేసుకుని మరిగించుకోవాలండి. నచ్చితే మీరు కొంచెం కారం వేసుకోవచ్చండి, నేనైతే వేయట్లేదు. సో ఇలా పెట్టుకుని బాయిల్ చేసుకోవాలండి మనం. ఇలాగా చెల్లపులుసు బాయిల్ అవుతున్నప్పుడే పసుపు వేసుకోవాలండి, అది నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. సో ఇలా బాయిల్ అయ్యాక ఇలా చిక్కగా అయిపోతుందండి. సో ఇలా చిక్కగా అయ్యాక ఆపేసుకొని మనం వేడి మీద కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఇంకా టేస్ట్ తగ్గట్టు ఉప్పు అండి, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఆపేసాక వేసుకుంటే ఏంటంటే విరక్కుండా ఉంటుందండి మనకి చల్లపులుసు. ఉప్పు వేసి మిక్స్ చేసుకుంటే చల్లపులుసు రెడీ, మిక్స్డ్ వెజిటేబుల్ చల్లపులుసు రెడీ. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి నా ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.